తాండూర్ బీసీల అభ్యున్నతి కోసం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల ప్రకారం గతంలో ఇప్పుడు అందుబాటులో ఉండి బీసీల అభివృద్ధికి పాటుపడిన స్థానిక ఎమ్మెల్యే ఫలిట్ రోహిత్ రెడ్డికి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల బలమైన మద్దతు అందిస్తామని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజకుమార్ ప్రకటించారు. బుధవారం తాండూర్ పట్టణంలోని హిమాలయ హోటల్లో తాండూర్ నియోజకవర్గంలోని బీసీ సంఘం నాయకులతో కలిసి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకుమార్ మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్య తెలిపిన ప్రకారం ప్రాంతీయ పార్టీలతోనే అనుకున్నన్ని బీసీ రిజర్వేషన్లు సాధించుకునేందుకు పోరాటం చేయగలుగుతామని, గతంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కులగణన జనగణన చేపట్టాలని కోరితే బీజేపీ కాంగ్రెస్ లు సహకరించలేవని అన్నారు. ముఖ్యంగా తాండూర్ ప్రాంతంలో బీసీలకు దగ్గరగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బీసీల పట్ల సముచిత స్థానం కల్పిస్తున్నారని అన్నారు. ఇటీవలే రోహిత్ రెడ్డి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యను కలిసి మద్దతు కోసం విజ్ఞప్తి చేసిన విషయాన్ని తెలిపారు. త్వరలోనే తాండూరుకు కూడా ఆర్ కృష్ణయ్య వస్తున్నట్లుగా, ఆర్ కృష్ణయ్య ఆశయానికి అనుగుణంగా తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ్యక్తిగతంగా కూడా మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా తాండూరులో బీసీల డిమాండ్లను గుర్తించి 2 కోట్ల రూపాయలతో 2 ఎకరాలలో బీసీ సమీకృత భవన నిర్మాణానికి తోడ్పాటు అందించారని అన్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని బీసీల కోసం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బలమైన తోడ్పాటు అందిస్తున్నట్లుగా తెలిపారు. ఈ ఎన్నికల్లో బీసీల మద్దతు పైలట్ రోహిత్ రెడ్డికి అందించాలని నిర్ణయించినట్లు మీడియా ముఖంగా ప్రకటించారు. పైలట్ రోహిత్ రెడ్డి తరపున గడప గడపకు ప్రచారం నిర్వహిస్తామని, ఎన్నికల్లో పైలట్ రోహిత్ రెడ్డిని గెలిపించి బీసీ చత్తా చాటుతామని అన్నారు. ఇందులో ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, తాండూరు నియోజకవర్గ మహిళా కన్వీనర్ నాయకుడి జ్యోతి, తాండూరు మండల బీసీ సంఘం అధ్యక్షులు బసంత్, యాలాల్ మండల బీసీ సంఘం అధ్యక్షులు లక్ష్మణచారి, పెద్దమూలు మండల బీసీ సంఘం అధ్యక్షులు శ్రావణ్, బషీరాబాద్ మండల బీసీ సంఘం అధ్యక్షులు నరేందర్ ముద్రాజ్, రజక సంఘం జిల్లా కన్వీనర్ కృష్ణ, నాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పరమేష్ ముద్రాజ్, సంఘం జిల్లా అధ్యక్షులు షాజీపూర్ వీరన్న, కుమ్మరి సంఘం నాయకులు శంకర్ రాజ్పుత్, సంఘం నాయకులు బాలాజీ అజిత్, బీసీ సంఘం మహిళా నాయకులు అనిత విజయలక్ష్మి, బీసీ సంఘం యువ నాయకులు రాము ముద్రాజ్, రమేష్ జుంటుపల్లి వెంకటేష్, శివ సాయి అజయ్ బంటు సంజయ్ బంటు అనిల్ సాయిలు రమేష్ నగేష్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మేము ఆల్మోస్ట్ మా కమిటీలో ఎంతమంది ఉన్నారో 60 మంది, మా కమిటీ 60 మంది కూడా ఈరోజు బీసీ సంఘం ప్రతి మండలంలో కమిటీ ఉంది. మరి గ్రామ కమిటీ లేకపోవచ్చు, గ్రామాలల్లో మాకు అందరు కూడా పట్టు ఉంది. ఇప్పుడు శ్రావణ్ మొంబాపూర్ సర్పంచ్, ఆయన కించుమించు ప్రతి గ్రామంలో ఆయన కావాల్సినటువంటి యువకులు ఉన్నారు, కావాల్సినటువంటి నాయకులు ఉన్నారు. అదే రకంగా మరి బసంత్ తాండూరు మండలం తీసుకుంటే యువకులు కూడా చాలా చురుకుగా ఉన్నారు. ప్రతి దగ్గర మరి 3 రోజుల నుంచి తాండూరు మండలం అంతా కూడా తిరుగుతూ ఉన్నాడు. బలంగా మనం చేద్దామని చెప్తా ఉన్నారు. మహిళా కమిటీలు కూడా చాలా చురుకుగా ఉన్నాయి. ఈరోజు మా ఎంబడి, ఈరోజు మా శక్తిగా ఎత్తుగా ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ సమాజమే కానీ, మరి రజక సమాజమే కానీ, కుమారి సమాజమే కానీ, చాలా సమాజాలు మా ఎంబడి ఉన్నాయని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటూ ఈరోజు ఖచ్చితంగా మేము రోహిత్ రెడ్డి గెలుపునకే మరి గడప గడపకి వెళ్తాం, ఊరూరు వెళ్తాం. ఖచ్చితంగా ఆయన గెలుపు కోసం మేము కృషి చేసి ఆయన గెలిపిస్తామని చెప్పేసి సందర్భంగా చెప్పుకుంటూ, నిన్నటి వారకంతా మనంతా కూడా ఏదో గాలి, నిన్నటి వారకంతా ఒక లెక్క, ఈరోజు నుంచి బీసీ సంఘం మేము ఎండరైంది కాబట్టి ఈరోజు నుంచి అంతా ఒక లెక్క అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ, గట్టిగా రోహిత్ రెడ్డి కోసం ఈరోజు మా బీసీల సత్తా ఏమో చూపించి ఖచ్చితంగా రోహిత్ రెడ్డికి గెలిచే విధంగా కృషి చేస్తాం. ఆయన బంపర్ మెజారిటీ బీసీలంతా ఒక పార్టీ ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా నాకు ఏ బీసీలంతా మరి రోహిత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారంటే, అనేక సందర్భంలో కూడా చాలామంది మిత్రులు కొంతమంది బాధతో కానీ, కొంతమంది కోపంతో కానీ, ఆవేదనతో కూడా నాకు చేస్తున్నటువంటి ఫోన్లు చేస్తున్నటువంటి సందర్భం అట్టట్లా చేస్తారు. మీరు ఒక వర్గానికి అంటే చాలా వెరీ క్లియర్గా ఉంది ఇక్కడ. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి 2 పార్టీలు బలంగా ఉన్నాయి, ఒక కాంగ్రెస్ ఒక టీఆర్ఎస్. మరి టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీలు ఎంబడి పోవాలి అని చెప్పేసి మా ఆర్ కృష్ణ గారు డైనమిక్ లీడర్, మరి ఆయన ఒక సంకల్పంతో ఉన్నాడు కాబట్టి టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీలతోటే మనం
కేంద్రం పై ఒత్తిడి ఇచ్చి బీసీల హక్కులు సాధించుకోవాలనే ఒక నిర్ణయంతో ఉన్నాడు కాబట్టి దానికి అనుగుణంగా తాండ్రులో ఉన్న మరి బీసీలకు ఉన్న ఆయన మాపై ఉన్న ప్రేమతోటి మేము ఆయన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ రాబోయే రోజులపట ఇలాగే మీ సహకారాలు కూడా మాకు అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మేము తీసుకున్న నిర్ణయం కొంతమందికి బాధ కలిగించవచ్చు కొంతమందికి తప్పుగా అనిపించవచ్చు కానీ ఏ రోజు కూడా బీసీ సంఘం మరి 100ల మందికి ఒక ధర్నాని ఫోన్ చేపిస్తే మరి దండం కట్టుకునే ప్రయత్నమే చేశారు కానీ ఎవరు కూడా ధర్నాకు వచ్చి స్పందించే పరిస్థితి లేదు అన్న మా పరిస్థితులు ఉన్నాయి మరి మా మీద అనేక కేసులు ఉన్నాయి మరి శుకూర్బాయ్ కూడా కేసులు ఉన్నాయి మొన్న మొన్న తాండ్రోడ్ కేసులు అని ఒకటి వికారాబాద్లో నడుస్తుంది కేసు ఒకటి హైదరాబాద్లో నడుస్తూ ఉన్నాయి కేసులు ఇవన్నీ మా పర్సనల్ కేసులా ఎవరి కోసం పనిచేస్తున్నాం బీసీ సమాజం కోసం పనిచేస్తున్నాం బీసీ సమాజం బాగుపడాలని చేస్తున్నాం ఇంత వేసి ఇన్ని కేసులు వేసుకున్నప్పుడు ఒక వ్యక్తిని నిర్ణయించలేమా ఈ వ్యక్తి అయితే మాకు ఎంతవరకు మాకు బెనిఫిట్ అవుతుంది మా సమాజానికి ఎంత అవుతుంది అని చెప్పి నిర్ణయించలేమా ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకున్నాం నిజంగా కూడా ఇతర పార్టీలో ఉన్నటువంటి ఏదైతే ఇతర పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి ఖచ్చితంగా మనం అందరం కలిసి మీరు ఏ పార్టీలో ఉంటుంది నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు బీసీ సంఘం మాత్రం ఖచ్చితంగా రవిత్ర రెడ్డి ఉంటుంది మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి మీరు గుండె మీద చెయ్యి వేసుకొని మీరు ఆలోచన చేసి రోహిత్ రెడ్డి గారు ఏం చేసినా అని ఒకసారి చూసుకొని ఖచ్చితంగా మీరు ఏ పార్టీలు ఉన్నా బీసీ నాయకులారా నేను ఈ వేదిక ద్వారా మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీరు మాత్రం రోహిత్ రెడ్డి గెలుపుకే కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తూ అవసరం అనుకుంటే ఇతర పార్టీల నాయకులు ఉన్న నాయకులను కూడా వాళ్ళని కూడా కాలో ఏళ్ళో మొప్పించి రోహిత్ రెడ్డి గెలుపు కోసమే కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రోజు నుంచి ఒక కార్యాచరణ రూపొందించుకొని మండల వారీగా మేము వెళ్ళాలనుకుంటున్నాం ఆల్రెడీ మా కమిటీలు ఉన్నాయి కాబట్టి ప్రతి మండలంలో మా బీసీ సంఘం మరి వాళ్ళకు సపరేట్గా ఒక కరపత్రాలు చేసి ఖచ్చితంగా రోహిత్ రెడ్డి కోసమే రోహిత్ రెడ్డి గెలుపు కోసమే నిరంతరం కృషి చేసి ఆయన గెలుపున కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకో ముఖ్య విషయం మీరంతా గ్రహించాలి ఇందులో ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు కానీ మరి ఇతరత్ర ఒత్తిళ్ళు కానీ లేవని చెప్పేసి ఆ దైవసాక్షి మీ అందరి ముందు ప్రమాణం చేసుకుంటూ రాబోయే రోజుల్లో పాటు ఆయన ఒక మాకు మంచి చేసిన ఒక కమిట్మెంటు ఆయన మీద ఉన్న నమ్మకము తోటే ఈరోజు ఇంత చేయడం మరి చూస్తూ ఉన్నాం మరి ఆయన గౌరవించి ఇంకా ముందు పోతామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి పిలిచిన ఎంబడే ఇక్కడ వచ్చినటువంటి మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీ ఎస్టీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి బీసీ ఎస్టీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి జై బీసీ జై బీసీ జై బీసీ లైక్ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।